దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ఎబ్రయీలకు రాసిన పత్రిక 11:4 చదువుకుందాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. ఈ దిన ఈ అంశానికి పేరు శ్రేష్టమైన బలి. ఇక్కడ హేబెలు గురించి రాయబడినది, హేబెలు శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి అర్పించినట్లుగా చూస్తాం. బలి అనేదాన్ని మనం చూసినట్లయితే దేవునికి మనం ఇష్టపూర్వకంగా ఇచ్చేది. ఎవరో కంపల్షన్ చేస్తేనో, ఎవరో మనల్ని ఒత్తిడి చేస్తేనో, లేకపోతే పాస్టర్ గారు మనల్ని, లేకపోతే పాస్టర్ గారు కానీ, లేకపోతే సంఘస్థులందరూ చూస్తూ ఉండగా మన గొప్పతనం కోసం చేసేదే కాదు. ఇది మనకిని దేవునికిని మధ్య ఉన్నటువంటి సంబంధం. మనము దేవునికి ఇచ్చేదాని విషయంలో దేవునికి మనకి ఉన్నటువంటి మధ్య నిబంధన, మనము దేవునికి ఇచ్చేదాన్ని శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. మనం ఇక్కడ లేవీ కాండము 1:3 చూసినట్లయితే, అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలని. ఇక్కడ ఆపుదాం. అది మనము దేవునికిచ్చేది నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను అంది. అర్పించేది అనగా అర్పణ. ఎవరికి అర్పిస్తున్నాం? మహారాజు అనేటువంటి దేవుడికి. ఆయన మనకిచ్చిన దానిలో నుంచి మనం ఆలోచించినట్లయితే మనం ఆయనకి ఇస్తున్నాం. ఆయన మనకి కొన్ని ఇస్తే దానిలో కొంత మాత్రమే మనం ఇస్తున్నాం. అంటే దేవునికి అర్పించే విషయంలో మనం పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ మన సంపూర్ణమైనటువంటి సంతోషంతో దేవునికి అర్పించాలి. కానీ దాన్ని అర్పించే దానిలో మనము నిర్దోషమైన దాన్ని అర్పించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత చూసినట్లయితే అది అంగీకరింపబడాలి. మనం ఇచ్చేటటువంటి బలి, లేకపోతే మనం ఇచ్చేటటువంటి అర్పణ, అది దేవుని చేత అంగీకరించబడాలి. దేవుడు సర్వశ్రేష్ఠుడైనటువంటి దేవుడు. దానిని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలంటే మనము అర్పించేటప్పుడు ముందే దాన్ని చూసుకోవాలి. అర్పణగా ఇచ్చేది అది నిర్దోషమైనది అయి ఉండాలి. రెండవదిగా అది దేవుని చేత అంగీకరించబడేటట్లుగా ఉండాలి. నిర్దోషమైనది కాకుండా మనము దేవునికి అంగీకరింపబడేటట్లుగా నేను దాన్ని మనం అర్పిస్తున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా మనం లేవీ కాండము 27 మనం చూసినట్లయితే 9:9 యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. దేవునికి మనం ఇచ్చే దానిని ప్రతిష్ఠితముగా ఎంచవలెను. సపోజ్ మనం అనుకుందాం మనకు పంట పండింది, ఇది ఈ దానిలో కొంత శ్రేష్టమైన భాగాన్ని మనం దేవునికి ఇవ్వాలనుకున్నాం. దాన్ని అది సపరేట్గా పెట్టాలి. అది ప్రతిష్ఠించబడినది. గొర్రెలలో కానీ, మేకలలో కానీ, వస్తువులలో కానీ, లేకపోతే మనం దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్న దాన్ని ప్రతిష్ఠితముగా ఎంచి సపరేట్గా ఉంచాలన్నమాట. అది ప్రతిష్ఠితముగా ఎంచి సపరేట్గా ఉంచుతూ మనం దేవునికి ఇవ్వాలి అని అనుకున్న దానిని మన హృదయంలోనికి ఆలోచన వచ్చిన వెంటనే దేవునికి తెలుస్తుంది. ఎందుకనగా మనుషుల హృదయాలన్నీ కూడా దేవుని ఎరిగినవాడు కనుక మన హృదయంలో వచ్చిన వెంటనే దేవునికి తెలుస్తుంది. దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం, ఏది ఇవ్వాలనుకుంటున్నాం, దాన్ని ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నామో కూడా దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. కనుక యెహోవాకు అర్పించేదాన్ని మనం ప్రతిష్ఠితముగా ఏంచాలి. తర్వాత చూడండి, అట్టి దానిని మార్చకూడదు అని చెప్తున్నాడు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒప్పుకుంటాం, అర్పణ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తాం. సమస్య తీరిన తర్వాత ఆ అర్పణ మనం మర్చిపోతాం. ఇవ్వాలనుకున్న దానికన్నా తక్కువ ఇచ్చేటటువంటి మనస్తత్వం కలవాళ్ళు ఉన్నారు. అందుకనే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలరని దేవుని వాక్యం చెప్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకనగా ప్రియులు, అందరూ ఇలా ఉంటారని నేను చెప్పడం లేదు. కానీ దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడంటే ఇలాంటి వారు కూడా కొంతమంది ఉంటారని మనం గమనించాలి. చూడండి,
అట్టి దానిని మార్చకూడదు అంటున్నాడు. సర్వశ్రేష్ఠుడైన దేవుడు, సమస్తాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు, సౌఖ్యమైనటువంటి జీవితాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, కుటుంబాల్ని, గృహాల్ని, ఉద్యోగాల్ని, మనకి లేకపోతే పంటల్ని, సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఇచ్చేదానిని ప్రతిష్ఠితంగా ఎంచాలి. తర్వాత దానిని మనం మార్చకూడదు. రెండవదిగా చూసినట్లయితే, తర్వాత చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నేనును, మంచిదానికి ప్రతిగా చెడ్డదాని నేనును, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. ఇక్కడ చూడండి, చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నేనును, మంచిదానికి ప్రతిగా చెడ్డదాని నేనును. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి. ఎందుకనగా దేవుని వాక్యము శ్రేష్టమైనది. అది దేవుని వాక్యము మనం చదువుటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు మనతోనే హృదయాన్ని తట్టి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఇవ్వాలనుకున్న దానిని చెడ్డదానికి ప్రతిగా మంచిదానిని కానీ, మంచిదానికి ప్రతిగా చెడ్డదానిని కానీ, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇవ్వకూడదు. ఇది మార్చేటప్పుడు చూడండి, దేవుడు తొలి ప్రథమ సంతానము దేవునికి అని చెప్తున్నాడు. తొలిగా పుట్టినటువంటి కుమారుడు దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది మనం గమనించినట్లయితే ఏమండి, కొంతమంది చెప్తూ ఉంటారు, మా పెద్దవాడికి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చిందండి, చిన్నవాడు వాడు సరిగా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు, పెద్దవాడిని ఇవ్వాలనుకున్నాం దేవుని సేవకి, కానీ వాడు ఉద్యోగం చేస్తున్నాడు వాడు మన మాట వినట్లేదు, అందుకే చిన్నవాడిని ఇచ్చాడని చెప్తూ ఉంటారు. ఇది దేవుని ప్రకారం కరెక్ట్ కాదు. దేవునికి మంచిదాని నేను, చెడ్డదానికి మంచిదాని నేను, మంచిదానికి చెడ్డదాని నేను అలా మార్చకూడదు. ఎందుకనగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక, పశువుకు పశువును మార్చిన ఎడల అదియో దానికి మారుగా ఇచ్చినదియో ప్రతిష్ఠితమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మంచిది పశువుకు దీనిది మంచిది కాదని వేరే దాన్ని మార్చామనుకోండి, ఇది ఆ ప్రతిష్ఠించిన దానిని మార్చినది కూడా రెండు కూడా దేవునికి ప్రతిష్ఠితమవుతాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా శ్రేష్టంగా ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడి ఆ విధంగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాడు. కానీ దేవుని వాక్యానుసారంగా కాకుండా మనం ఇష్టానుసారంగా ఆలోచించుకుంటే దేవుడే అర్పణ అంగీకరించలేదు. అందుకని ఇద్దరు అన్నదమ్ములు ఒకే చోట పెరిగారు, ఒకే తల్లికి పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే తల్లిదండ్రులను చూస్తున్నారు. కానీ వారి ఇద్దరిలో ఉన్నటువంటి మార్పును మనం గమనించినట్లయితే దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి ప్రతిష్ఠించినది దేవుని యొక్క మాట ప్రకారం చేయాలి, కానీ దానిని మార్చకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ ఆలోచించండి. అదే అధ్యాయం 27వ అధ్యాయం లేవీ కాండం 32వ వచనం చూస్తే, గోవులలోనే కానీ గొర్రె మేకలలోనే కానీ కొల క్రింద నడుచు నన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. ఇది క్రైస్తవులమైన మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. అవును, మనము ప్రతిష్ఠించాలి, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. వచ్చిన వెంటనే ఫస్ట్ దేవునికి మనం సపరేట్ చేయాలి. ఎంగిలి చేసిన దాన్ని కానీ, వాడుకున్న తర్వాత కానీ, కొంత మనం కొంత తీసి ఇద్దామనే ఉద్దేశం కానీ మనకి కలగకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. నీ పంట పొలం ఆశీర్వదించబడాలంటే, నీ జీతం ఆశీర్వదించబడాలంటే, నీ భార్య బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీకు వచ్చినటువంటి ఆదాయం ఆశీర్వదించబడాలంటే, ఏ పురుగులు చెడ పురుగులు తినివేయకుండా ఉండాలంటే, అక్రమంగా ఆ సంపాదన అంతా కూడా పోకూడదు ఉండాలంటే, నీకు వచ్చినటువంటి జీతములు ప్రథమ ఫలం ఇవ్వాలి. ఎందుకనగా దేవుడు చెప్తున్నాడు వాక్యం మొదటి సమూయేలు గ్రంథం 2:30 నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. అది దేవుని ఘనపరచాలి. మనకు వచ్చినటువంటి దానిలో దేవునికి ఇచ్చేటప్పుడు మనం శ్రేష్టమైనటువంటి సంతోషంతో ఇవ్వాలి. మనం ఏదో నొచ్చుకుంటునో లేకపోతే ఇసుక్కుంటునో అని ఏదో ఇబ్బంది పడుతున్నా దేవునికి ఇవ్వకూడదు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఇచ్చినను అది దేవుడు అంగీకరించాడు. చూడండి, కయ్యను తీసుకొచ్చిన దాన్ని దేవుడు అర్పణను అంగీకరించలేదని దేవుడు. ఎందుకనగా బైబిల్ వాక్యంలో ప్రతిదీ కూడా మనకు యుగాంతం ఉందన్న మనకి బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా రాయబడినదని మనం గ్రహించాలి. ప్రజల దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, మార్చకూడదు దాన్ని, దేవుని ఒకదానికి ఒకటి మార్చకూడదు, ప్రతిష్ఠించేదాన్ని చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి తీసుకుని రావాలని మనతో మాట. గోవులలోనే కానీ గొర్రె మేకలలోనే కానీ కొల క్రింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును అంటున్నాడు.
ప్రతిష్ఠితము అంటే దేవునిది, దేవుని భాగం దేవునికి తీయాలి. నాకు తెలిసి చాలా కుటుంబాల్లో మనం చూసినట్లయితే జీతం తీసుకున్న వెంటనే వాళ్ళకు వచ్చినటువంటి దానిలో దశమ భాగాన్ని ఫస్ట్ తీసి వేరే తీసి ప్రక్కన పెట్టి మిగతా దాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఒకవేళ పరిస్థితులు కనుక బాగుంటే ఇమ్మీడియట్గా వెంటనే వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని, లేకపోతే దశమ తీసుకెళ్ళి మందిరానికి ఇచ్చి దాన్ని ఇచ్చి ప్రార్థన చేయించుకుని వస్తారు. అటువంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. కొంతమంది జీతం తీసుకుంటారు, దాన్ని తర్వాత ఇద్దాంలే తర్వాత ఇద్దాంలే అనుకుని చాలా రోజుల క్రితం కూడా చాలా రోజుల తర్వాత ఇచ్చి వాళ్ళు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేకపోయిన కుటుంబాలు కూడా నేను చాలామందిని చూస్తాను. ప్రియరా, మీరు ఆలోచించండి, మనం ఆశీర్వదించబడాలన్నా, మన ఆశీర్వదించబడాలన్నా, మన అభివృద్ధి పొందాలన్నా మనకు ఒకే ఒక మార్గం క్రైస్తవులకి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సజీవుడైన క్రీస్తు. ఎందుకనగా నా వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేనని చెప్పాడు దేవుడు. రెండవది, అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. చిన్న పెద్దవాడు ప్రతిష్ఠితుడు, చిన్నవాడు ప్రతిష్ఠితుడా కాదన్నది అది చాయిస్ మీకు. అలాగే దేవుని యొక్క సేవ చేయడానికి దేవునికి ప్రతిష్ఠించబడినది ఆవిడ జ్యేష్ఠుడైన వాడు దేవునికి ఇవ్వాలి కనుక అది దేవుడి. రెండవదిగా, దేవుని కోసం నువ్వు మొక్కుకున్నావు, దాన్ని మొక్కుకున్న దానిని నువ్వు మార్చడానికి నీకు మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. దానిని మార్చకూడదు. దానికి మార్చిన ఎడల అదియు దానికి మారుగా మార్చి నిచ్చినదియు ప్రతిష్ఠితములగునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే చాలామంది దినాల్లో క్రైస్తవులైన వారు బైబిల్ గ్రంథాన్ని సక్రమంగా చదవకపోవటం వలనే ఆశీర్వాదాలు పొందుకోలేరని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రేరణ దశ బైబిల్ గ్రంథమందు అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కానీ, లేకపోతే రాజుల గ్రంథం కానీ చూసినట్లయితే ఎవరైనా ఆశీర్వదించబడ్డారు అంటే వాళ్ళు దేవుని ప్రకారం ఉన్నవాళ్ళు, దేవుని లెక్క ప్రకారం చేసిన వాళ్ళు, దేవుడు చెప్పినట్లుగా చేసిన వాళ్ళు ఆశీర్వదించబడాలని మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను ఇక్కడ చూడండి, మార్చకూడదని దేవుడు చెప్తున్నాడు. నిర్దోషమైందని ఉన్నారు, నిష్కళంకమైందని ఉన్నారు, అది దేవుని చేత అంగీకరించబడాలంటున్నాడు. రెండోదని, మనం ఒక ప్రతిష్ఠితం అవుతుంది కనుక యాజ్ చీజ్గా నువ్వు అనుకున్నట్లుగా తీసుకొస్తే, నువ్వు మొదలుపు అనుకున్నది మొదలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చే వరకు దేవుడిని చూస్తూ ఉంటాడు కనుక నీ యొక్క హృదయ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్దిస్తా. అందుకనే దేవుని వాక్యం మనతో 128వ కీర్తనలో చెప్తుంది, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు. ప్రియుల ఆలోచించండి, ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము, ఇది ఇటువంటి గొప్ప వాగ్దానాలు పొందుకోవాలంటే దేవుని పని దేవుని చెప్పినట్లుగా మనం చేయాలి. ప్రతిష్ఠించిన దాన్ని తీసుకురావాలి. మనం గొప్పగా ఆలోచించి దేవునికి మనం ఇష్టపూర్వకంగా చేయాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియుల చూడండి, తర్వాత మనం మలాఖీ గ్రంథంలో చూసినట్లయితే, మలాఖీ గ్రంథము 1:8 చూసినట్లయితే, గ్రుడ్డి దానిని తీసుకుని వచ్చి బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదు, అదే దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అడిగేది ఎవరండి? సర్వశక్తుడైన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. గ్రుడ్డి దానిని తీసుకుని వచ్చి బలిగా అర్పించిన ఎడలండి. గ్రుడ్డి దానిని మనం తీసుకుని వస్తామా? దేవునికి శ్రేష్టమైన దాన్ని తీసుకురావాలండి. మనం ఆశీర్వాదం పొందాలంటే, ఆ యొక్క క్వాలిఫికేషన్ మనకు కావాలంటే, ఆ యొక్క దిల్, ఆ సంతోషభరితమైనటువంటి జీవితం మనకు కావాలంటే, దేవుని సన్నిధిలో మనం సంతోషంగా తీసుకుని వెళ్ళి ఘనమైన మహారాజుకు మనం అర్పించేటటువంటి బలి శ్రేష్టమైంది అయి ఉండాలండి. అర్పణ శ్రేష్టమైంది అయి ఉండాలండి. అందుకే కయ్యును ముఖము చిన్నపుచ్చుకున్నాడు, హేబెలు ముఖము చిన్నపుచ్చుకునలేదు. ఎందుకనగా దేవునికి అంగీకారమైనటువంటి బలి అర్పించాడు గనక తన ముఖము తలా పైకెత్తుకున్నట్లుగా మనం హేబెలు విషయంలో చూస్తాం. గుడ్డి దానిని తీసుకుని వచ్చేవాడు. ప్రియరా, ఈ వాక్యం ఇచ్చిన వారు ఎవరైనాను దేవునికి ప్రతిష్ఠించిన దానిని మార్చటము కానీ, అది తర్వాత ఇవ్వచ్చులే అని కానీ, లేకపోతే దానిలో అంగీకరింపబడిన దాన్ని కానీ, నీవు అంగీకరింపబడని దానిని నువ్వు మొరుక్కోవటానికి కానీ ప్రయత్నం చేయవద్దు. ఎందుకనగా నీవిచ్చేది కొంచెము, దేవుడిచ్చేది చాలా ఎక్కువ. కనుక నువ్వు గురుడ్డి దానిని తీసుకుని వచ్చి బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానిని నేను రోగము గల దానిని అర్పించిన ఎడల అది దోషము కాదా? నా ప్రియ సహోదరులరా, కుంటి దానిని కానీ గురుడ్డి దానిని కానీ తీసుకుని దేవునికి అంగీకారం మనం అర్పించకూడదు.
ఆయన మహారాజు, ఆయన చెట్టుల ఆకాశం క్రింద భూమిపైన ఉన్న పశువులన్నీ కూడా ఆయనవి. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన పొట్టేళ్ల రక్తం తాగే దేవుడు కాదు, వృషభముల మాంసము తినే దేవుడు కాదు. ఆయన కోరుకుంటే ఏదైనా చేయగలడు. నీకు ఇచ్చినది ఆయనే కానీ నీవు ఆయనకి, నీకు ఆయన ఇచ్చిన దానిలో నుంచి నీవు ఇస్తున్నావు కానీ నీకు సొంత దానిలో నుంచి నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. గురుడ్డి దానిని కానీ, కుంటి దానిని కానీ, రోగముకల దానిని కానీ దేనినైనా నువ్వు దేవునికి ఇవ్వకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. చాలామందికి ఈ రహస్యము తెలియదండి. లేదా చాలా మంది చెప్తూ ఉంటారు, ఇదిగో నేను తక్కువలో ఉన్నాను, నేను దేవుడు, నేను రక్షించబడ్డాను, దేవుడు నిర్దేశించిన ప్రకారం నేను చేస్తున్నాను, దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఈ క్రైస్తవుల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం అర్పించే విషయంలో జాగ్రత్తగా చూసుకుని దేవునికి మనం ఇచ్చేదాన్ని శ్రేష్టమైన దాన్ని. అందుకనే దేవుడు ఇక్కడ మలాఖీ గ్రంథంలో మరా చెప్తున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడని చెప్తున్నాడు. చూడండి, మన మందలో మగదియుండగా శ్రేష్టమైన దాన్ని తీసుకెళ్లి దేవునికి అంగీకరింపాలని, మనం ఇవ్వాలని, బలిగా శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని. ఒక దైవజనుడు వాక్యం చెప్తూ చెప్తున్నాడు, సందా తీసుకుని వస్తానికి ఆ చిరిగిపోయినటువంటి చెమటతో నానిపోయినటువంటి ఆ 2 రూపాయల నోటిని మడతపెట్టి దాన్ని 100 సార్లు తీసి 100 సార్లు చూసి జాగ్రత్తగా దాన్ని పెట్టి అది తీసుకొచ్చి సందా పెట్టులో వేస్తారంటండి. ఏమండి, నీవు దేవునికి నీకు ఇచ్చిన నోట్లన్నీ కూడా అలాగే మురికి పడిపోయి ఉంటాయా? నీకున్నటువంటి అన్నీ కూడా అలాగే ఉంటాయా? చాలామంది చూస్తే మనము చినిగిపోయిన నోట్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోతే ఇబ్బందికరమైన అంటే ఇతరులు ఏ కొట్టువాడు తీసుకున్నటువంటి తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చేవాడు కూడా చాలామంది ఉన్నారు. ప్రియ ఆలోచించండి, మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించేవాడు వంచకుడు శాపగ్రస్తుడని చెప్తున్నాడు. కనుక మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదండి. ఎందుకనగా ప్రేరణ ఆలోచించండి, ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెప్పి మధ్యాహ్నం నిలబడినప్పుడు ఒక ముసలావిడ ఒక బట్టలో చుట్టుకుని ఒక ఏదో తీసుకుని వచ్చిందంట. మాట్లాడుతూ, అయ్యా నువ్వు ఆ ఊరు ఈ ఊరు తిరిగి వాక్యం చెప్తూ ఉన్నావు, నువ్వు బలహీనమైపోతున్నావు, నువ్వు చాలా నిద్రపోయేగానే లేకపోతే నువ్వు శరీరం అంతా కూడా బలహీనమైపోతుంది, నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళి దీన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు తిని బావా, నువ్వు అక్కడవే తిను, వేరే వాళ్ళు ఎవరికి పెట్టవద్దని. ఏంటవా నువ్వు తీసుకొచ్చిందని అడిగండి. ఆ ముసలావిడ మాట్లాడుతూ ఉండగానే దానిలో నుంచి ఏదో కారుతున్నట్టుగా ఆ దైవజనుడు గమనించాడట. ఏంటంటే అది కారుతుంది రక్తము. అదేంటమ్మా అందులో నుంచి ఏదో కారుతుంది ఆ బట్టలో నుంచి అంటే, ఆ ఏమి లేదయ్యా, లారీ కింద పడింది కోడి, అది నీకు తెచ్చినయ్యా అన్నాడు. లారీ కింద పడిన కోడి తీసుకొచ్చావా అని ఆ దైవజనుడు అడిగి, చిచ్చి నేను అలాంటిది తినను, దాన్ని తీసుకెళ్లి ఆ కుక్కకి వేయమంటే ఆ కుక్కకి వేసినప్పుడు ఆ కుక్క కూడా దాన్ని ముట్టుకోనకుండా అవతలకి వెళ్ళిపోయిందంట. అది కూడా కుక్క కూడా ఆ అర్పణగా తీసుకొచ్చిన దాన్ని అలా, ఎందుకమ్మా దాన్ని తీసుకెళ్ళి మీరే వండుకోవచ్చు కదంట, ఆమె తిన సచ్చిన దాన్ని తినవని చెప్పిందంట. ప్రియ ఆలోచించండి, దైవజనుడు అంటే ఏదో సంచి పట్టుకుని ఊరింటింటికి తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఈయనకేదో మనవిచ్చిన దానిలోనే తింటూ ఉంటాడనే ఉద్దేశంతో ఆ అపోహ తక్కువ. ఎందుకనగా దైవజనుడు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సేవకుడు. ఆయన దేవుడు ఆయన ఎలాగైనా పోషించగలడు. ఏలియా కేరీతి వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు కాకుల చేత, కాకువలముల చేత ఉదయం సాయంత్రం మాంసమును రొట్టెను తీసుకొచ్చినట్లుగా చూస్తాం. ఆ కరువు కాలంలో సారేపతి విధవరాలు ఇంట్లో దేవుడు ఏలియాను పోషించినట్లుగా చూస్తాం. ప్రియుడా ఆలోచించండి, శ్రేష్టమైన బలి అర్పించాలని. శ్రేష్టమైన తండ్రి ఆయన దేవుళ్ళు, వేరే వాళ్ళు చాలామంది అనుకోవచ్చు కానీ ఆయన దేవుడే ఉండి మనిషి రూపముగా ఈ లోకంలోనికి వచ్చి స్వరూపం దేవదాసుల స్వరూపం ధరించి తన రక్తాన్ని చిన్నించి మన కోసం పరలోక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇదిగో నేను ఎల్లుడి చోట్ల మీరు నుండి లాగున నేను మీకోసం నివాసం సిద్ధపరచడానికి వెళ్తానని చెప్పాడు. కానీ నేను ఒక చోట మీరు ఒక చోట ఉంటామని చెప్పలేదు. ఆయనతో మనం ఉండాలంటే ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవాలి, ఆయన పోలికలో మనం మారాలి. ప్రేరా ఆలోచించండి, ఆయనకు అర్పించే అర్పణ మనం పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ సంతోషముగా అర్పించాలి. చూడండి, ఇందాక వాక్యం, ఇది వరకు ఒక వాక్యం చెప్తున్నాం, 1000 బలులు సొలొమోను అర్పించినట్లుగా చూస్తాం. రాజులు సైతం తనకున్నటువంటి మందలో వేల వేల గొర్రెల్ని తీసుకుని వచ్చి బలి అర్పించినట్లుగా చూస్తాం. ఆయన ఎవరైతే ఘనపరుస్తారో ఆయన వాళ్ళని దేవుడు ఘనపరుస్తానని చెప్తాడు. ఆ బలి శ్రేష్టమైనటువంటి బలి అర్పించాలి.
మరొక ఫైనల్ గా నేను చెప్తున్నాను మరలా నీది అర్పించదే అర్పించదలుచుకున్నది శ్రేష్టమైనదని నువ్వు అంగీకరించబడేటట్లుగా ఉండాలి నిర్దోషమైనది ఉండాలి దేవునికి ప్రతిష్ఠించిందని నువ్వు మార్చకూడదు ఒకవేళ మార్చిన ఎడల రెండు కూడా ప్రతిష్ఠితం అవుతాయి నువ్వు ఆలోచించుకో గుడ్డిదానిని కానీ కుంటిదానిని కానీ తీసుకుని వచ్చి దేవుని నామాన్ని నువ్వు అవమానపరచవద్దు నీ సొంత అధికారికి ఇస్తారా అధికారికి సైతం శ్రేష్టమైనది కానీ నువ్వు తీసుకుని వెళ్ళి ఆయన చూసేటట్లుగా ఆయనకు అర్పిస్తావు కానీ అది ఏదో పొట్లం కట్టి ఆయన చేతిలో అక్కడ పెట్టేసి రావు నీ అర్పణను నీ అధికారి చూడాలి నిన్ను ఆయన గొప్పగా హా మంచిది ఇచ్చేవే అనేటటువంటి ఉద్దేశంలో నువ్వు నీ అధికారి మెచ్చుకునే స్థితిలో నిలుస్తావే ఘనమైన దేవుడు సర్వసృష్టికి ఆధారభూతుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి సిలువ ద్వారా మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మన కోసం పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన మన కోసం రిక్తులుగా చేసుకున్న దేవునికి మనం అర్పించే బలి ఎలా ఉందో మనం ఈ రోజున ఆలోచించుకుందాం శ్రేష్టమైన బలి అర్పించాలి మన ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలంటే మన పిల్లల తరమునకు ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక సూత్రం దేవుని మనం ఘనపరచాలి దేవుడు సమూయేలు గ్రంథంలో చెప్తున్నాడు నేను నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పిన వాక్యం ఇస్తున్న ఎవరైనాను ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉంటే నా ప్రియ సహోదరులారా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుణ్ణి ఘనపరచుదాం దేవుణ్ణి ఘనపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ఆయన మన హృదయంలో జనించిన వెంటనే మనం ఇవ్వాలనుకున్న వెంటనే ఆయన చూస్తాడు కనుక ఆయన సమస్తమును చూసే దేవుడు కనుక ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు కనుక శ్రేష్టమైన దేవునికి శ్రేష్టమైన బలర్పిస్తాం శ్రేష్టమైన విశ్వాసాన్ని కాపాడుకుందాం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం అటు స్థితి దేవుడు దయచేయును గాక ఆమేన్.